ఓకే, మీ బాబు పుట్టిన తేదీ టైం చెప్పండి చెప్పండి క్లియర్ గా. 5/8/2015. 5/8/2015. ఓకే, టైం సాయంత్రం 5:23 మేడం. సాయంత్రం 5:23. ఓకే, ఎక్కడ పుట్టాడండి బాబు? మహబూబాబాద్. ఓకే, మహబూబాబాద్. ఇప్పుడు గురువు గారితో నేరుగా మాట్లాడి మీ సమస్య ఏమిటో అడగండి. సాయిరామ్ అండి. సాయిరామ్ గురు. ఈశ్వరానుగ్రహ ఫల సిద్ధిరస్తు. చెప్పండి మీ సందేహం ఏంటి? సార్, బాబు కొంచెం మాట ఏంటంటే బాగా అల్లరి చేస్తాడు, చదువుకుంటుగా టీచర్ ఎట్లా ఉంటది ఏంటని ఇంకా నాతోనైతే బాగా అల్లరి చేస్తాడు, మాట ఏంటాడు. పిల్లలు ఆ వయసులో అల్లరే చేస్తారండి నాకు తెలిసినంత వరకు. కావచ్చు, ఎందుకంటే మనం పెద్దవాళ్ళు మనం చేయలేం. బాల్య దశలో వాళ్ళు చేయవలసిన కొన్ని సంతోషంగా వాళ్ళని, వాళ్ళకి దేని మీద అయితే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళని అలాగే వదిలేయడమే మంచిది. అయితే ఇందులో తల్లిదండ్రులుగా మనము కొన్ని మంచి విషయాలు తెలియజేస్తూ వాళ్ళని గనక, వాళ్ళ అభివృద్ధికై మనం కనుక ప్రయత్నం చేసినట్లయితే తప్పకుండా మంచి జీవితాన్ని అందించిన తల్లిదండ్రులు అవడానికి అవకాశం ఉంటుంది. ఈ బాబు పుట్టిన జన్మ నక్షత్రం ప్రకారం రేవతి నక్షత్రం 4వ పాదం మీనరాశిలో బుధవారం నాడు జన్మించారు, అవునా? రేవతి నక్షత్రం మీనరాశి అండి. బాబుకి ఏం పేరు పెట్టారు? సాయి చరణ్. ఓకే, ఇక్కడ ఈ బాబు జాతకం ప్రకారం ఏంటంటే రేవతి నక్షత్రం అంటే దేదో చాచి ఈ 4 అక్షరాల మీద పేరు రావాలి. మీరు పెట్టిన పేరు ప్రకారం ఇంటి దేవుడికి సంబంధించి కానీ లేకపోతే కులదేవతకు సంబంధించిన, ఇంటి దేవతకు సంబంధించిన పేరుతో ప్రారంభించి పేరు పెట్టుకోవచ్చు. దేదో చాచిలో చరణ్ అనే పేరుకి మీకు జన్మ నక్షత్రం వస్తుంది, ఇంటి దేవుడి పేరు కూడా మీరు ముందు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ బాబు మంచి జీవితంలో స్థిరపడే యోగ్యత ఉంది. జాతకం ప్రకారం జన్మలగ్నం ధనుర్లగ్నం. ధనుర్లగ్నానికి ద్వితీయ తృతీయాధిపతి అయిన శని వేయస్థానంలో సంచరిస్తున్న కారణంగా స్థానచలనంలో ఉన్నతమైన జీవితాన్ని పొందుతాడు. విదేశీయాన యోగము, దూర ప్రాంత సందర్శనము, పుణ్యనదీ స్నాన ఫలితము, దైవ కార్యక్రమాలను అవలంబించడం ఇటువంటివన్నీ తన జాతకంలో పొందడానికి అవకాశం ఉంది. జాతక రీత్యా అది ఏదైనా ఇప్పుడు ఒకవేళ అల్లరి చేసినా అది బాల్య దశలో కొంతవరకు మాత్రమే ఉంటుంది, కానీ అదే జీవితాంతం ఉండదు. కాబట్టి ఈ బాబు గురించి మీరు ఏదైనా చేయించాలి అని అనుకుంటే 2024 ఏప్రిల్ 17 నుంచి కేతుమహర్ దశలో నక్షత్రాధిపతి అయిన బుధ గ్రహానికి సంబంధించిన పీరియడ్ జరుగుతుంది. ఈ సమయంలో ప్రతి బుధవారం నాడు బుద్ధికి జ్ఞానానికి అధిష్టాన దేవత అయిన మహాగణపతి ఆలయంలో బుధవారం నాడు గరికతో గణపతికి పూజ చేయించండి. ఇలా చేయించడం వల్ల ప్రతి బుధవారం అలా ఒక 5 బుధవారాలు చేయించండి. ఆ బాబు జీవితంలో చక్కని ప్రవర్తన, సత్ప్రవర్తన, సద్బుద్ధి కలిగి ఉన్నతమైన జీవితంలో స్థిరపడతాడు. మీరు ఏదైతే ఇప్పుడు అల్లరి చేస్తున్నాడు అని అంటున్నారో అది ఒక మంచిగా ఉండడానికే అనిపిస్తుంది. దానివల్ల ఏ ఇబ్బంది లేని జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. హలో చెప్పండి. పేరు బాగుందండి, దాన్ని మార్చాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా సరే ఇంటి దేవత గాని కులదేవతకు సంబంధించిన, ఇష్ట దైవానికి సంబంధించిన పేరుని గనక మొదట గనక ఏర్పాటు చేసుకున్నట్లయితే ఆ బాబు జీవితంలో ఏదైనా చెడు జరగబోయే అవకాశం ఉన్నప్పటికీ మీరు కోరుకున్న దైవ బలంతో ఆ బాబుకు ఆ చెడు జరగకుండా కాపాడడం జరుగుతుంది అన్నమాట. అందుకని చాలా మందిని చూడండి, వెంకటేశ్వర స్వామిని కొలిసే వాళ్ళందరూ కూడా ఇంట్లో వెంకట సురేష్, వెంకట రమేష్, వెంకట సుజాత గారు అని ఇట్లా వెంకటాన్ని పెట్టుకుంటూ ఉంటుంటారనమాట. దానిలో ఉన్న ఆంతర్యం అదే. కులదేవతను ఆరాధించే వాళ్ళు ప్రతి ఒక్కరికి జాతక రీత్యా ఏ దోషాలు వర్తించవు సంపూర్ణంగా.